హలో పిల్లలు, గత వీడియోలో మనం చదరపు గళ్ళ కాగితం అంటే గ్రిడ్ పేపర్ ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాను అంచనా వేయటం నేర్చుకున్నాం. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. రాజు మరియు బబ్లులు బబ్లు వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తున్నారు. చందాపూర్లో చిత్రకళల పోటీ గురించి ప్రకటించబడింది. పోటీదారులందరూ అద్భుతమైన చిత్రాలు గీయాలి, అన్నిటికంటే అద్భుతమైన పెయింటింగ్ కు బహుమతి ఇవ్వబడుతుంది అని టీవీలో వార్త ప్రసారమైంది. రాజు, మనం ఒక ఆకు మీద చిత్రాన్ని గీస్తే ఎలా ఉంటుంది అని బబ్లు రాజుతో అన్నాడు. అవును బబ్లు, ఇది చాలా మంచి ఆలోచన. పద, మనిద్దరం మంచి ఆకును వెతుకుదాం. ఎవరి ఆకు పెద్దదైతే దానిమీద మనం ఇద్దరం కలిసి అందంగా చిత్రాలు గీద్దాం అని రాజు బబ్లుతో అన్నాడు. ఇద్దరు మిత్రులు బబ్లు ఇంటి బయట ఆకులు వెతకడం ప్రారంభించారు. బబ్లు రాజులు ఇద్దరూ ఒక్కో ఆకుని తెచ్చారు. బబ్లు, మనం చిత్రాన్ని గీయడానికి ఈ రెండు ఆకులలో పెద్దదాన్ని ఎంచుకొని దానిని వాడాలి అని రాజు బబ్లుతో అన్నాడు. అయితే మనం దాన్ని ఎలా కనుక్కుంటాం అని బబ్లు రాజుని అడిగాడు. మనం కేవలం ఈ రెండు ఆకుల వైశాల్యాన్ని అంటే ఏరియాని కనుక్కుంటే చాలు. ఏ ఆకు వైశాల్యం ఎక్కువ ఉంటుందో అది పెద్ద ఆకు. ఇలా చెప్పి రాజు చదరపగళ్ల కాగితంపై పెన్సిల్ ఉపయోగించి ఈ రకంగా రెండు ఆకుల ఆకారాలను గీశాడు. అయితే రాజు, ఈ ఆకులు ఆక్రమించిన ప్రదేశంలో కొన్ని పూర్తి చదరాలున్నాయి, కొన్ని సగం ఉన్నాయి, కొన్నేమో సగం కంటే ఎక్కువ ఉన్నాయి, లేదంటే తక్కువ ఉన్నాయి. అప్పుడు మనం వాటి వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటాం అని బబ్లు రాజును అడిగాడు. ఇది చాలా తేలిక. మొదటి ఆకు ఆక్రమించిన ప్రదేశంలో ఎన్ని పూర్తి చదరాలున్నాయో ముందు చెప్పు. రాజు బబ్లూని అడిగాడు. 8 చదరాలు అని బబ్లు టక్కున లెక్కించి చెప్పాడు. రాజు ఈ విధంగా పూర్తి చదరాల సంఖ్యను రాశాడు. ఇప్పుడు మొదటి ఆకు ఆక్రమించిన ప్రదేశంలో ఎన్ని సగం చదరాలున్నాయో నువ్వు చెప్పగలవా అని రాజు అడిగాడు. అప్పుడు బబ్లు జాగ్రత్తగా చూసి 6 అన్నాడు. 6 మనం 3 పూర్తి చదరాలకు సమానంగా రాయొచ్చు అలా చెప్పి రాజు ముందు రాసిన పూర్తి చదరాల యొక్క సంఖ్యకు 3 జోడించాడు. ఇప్పుడు చివరిగా మొదటి ఆకు ఆక్రమించిన ప్రదేశంలో ఎన్ని సగానికంటే ఎక్కువ చదరాలున్నాయో చెప్పగలవా అని రాజు అడిగాడు. 2 బబ్లు ఉత్సాహంగా అన్నాడు. సరిగ్గా చెప్పావు, మనం వాటిని పూర్తి చదరాలుగానే లెక్కిస్తాం అన్నాడు రాజు. ఇప్పుడు రాజు పూర్తి చదరాల సంఖ్యకు మరో 2 జోడించాడు. సగం కంటే తక్కువ ఉన్న చదరాలను మనం లెక్కలోకి తీసుకోము. ఇప్పుడు చూడు బబ్లు, మొదటి ఆకు ఆక్రమించిన ప్రదేశంలో మొత్తం 8, దానికి 3 మళ్ళీ 2 కలిపితే 13 చదరాలు ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే మొదటి ఆకు వైశాల్యం అంటే ఏరియాలో 13 చదరాలున్నాయి. బబ్లు, ఇప్పుడు ఇదే పద్ధతి ఉపయోగించి రెండవ ఆకు వైశాల్యంలో ఎన్ని చదరాలున్నాయో నువ్వు కనుక్కోగలవా అని రాజు బబ్లుని అడిగాడు. పిల్లలు, దీనికి సమాధానం కనుక్కోవడానికి మీరు బబ్లుకి సహాయం చేయగలరా? కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. 2వ ఆకు ఆక్రమించిన ప్రదేశంలో 10 పూర్తి చదరాలు, 4 సగం చదరాలు అంటే మరో 2 పూర్తి చదరాలు, అలాగే 4 సగం కంటే ఎక్కువ చదరాలున్నాయి. కొన్ని సగం కంటే తక్కువ చదరాలు ఉన్నాయి, కానీ వాటిని మనం లెక్కబెట్టం. ఈ విధంగా 2వ ఆకు ఆక్రమించిన ప్రదేశంలో 10 2 జోడించి తిరిగి అలాగే 4 జోడిస్తే 16 చదరాలు ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే 2వ ఆకు వైశాల్యం అంటే ఏరియాలో 16 చదరాలున్నాయి. బబ్లు కూడా మీలాగే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నాడు. రాజు, 2వ ఆకు వైశాల్యంలో 16 చదరాలున్నాయి, మొదటి ఆకు వైశాల్యంలో 13 చదరాలున్నాయి. దీనార్థం 2వ ఆకు మొదటి ఆకు కంటే పెద్దది అని బబ్లు రాజుతో అన్నాడు.
శాబాష్ బాబ్లు, మనకి పెద్ద ఆకేదో తెలిసిపోయింది. నువ్వు చదరపు గళ్ళ కాగితాన్ని ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియా కనుక్కోవడం కూడా నేర్చుకున్నావు. పద, మనం త్వరగా వెళ్ళి ఈ పెద్ద ఆకుపై అందమైన చిత్రాన్ని గీసి పోటీలో పాల్గొందాం. ఇద్దరు స్నేహితులు రెండవ ఆకుపై అందమైన చిత్రాన్ని గీశారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో చదరపు గళ్ల కాగితాన్ని ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని తప్పు అభిప్రాయాల గురించి తెలుసుకుంటాం.